రైతు సోదరులకు పీజేటిఎస్ఏయు వారి ఈ చేను కబుర్లు వ్యవసాయ సూచనలు. యాసంగి వరిలో మెడవెరుపు తెగులు నివారణకు ఈ సూచనలు పాటించండి. ఆశించినప్పుడు కనిపించే లక్షణాలు గమనించినట్లయితే పిలక దశలో ఆకులపై ఉన్న అగ్గి తెగులు మచ్చలు క్రమేపి మొక్కల కనుపులకు సోకడం వలన ఆ భాగం ముదురు గోధుమ రంగు లేదా నల్లగా మారి చివరకు కనుపులు కుళ్ళిపోతాయి. ఈనిక దశలో మెడవిరుపు ఆశించినట్లయితే నల్లని మచ్చలు ఏర్పడి కంకులలోకి పోషకాలు అందకపోవడం వలన మెడ విరిగి వ్రేలాడుతుంది. అలాగే గింజలు తాలుగా మారుతాయి. అనుకూల పరిస్థితులు గమనించినట్లయితే రైతు సోదరులు నత్రజనిని అధిక మోతాదులో వాడటం, గాలిలో అధిక తేమ శాతం మరి అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, పొలం గట్లపైన లేదా పొలంలో గడ్డి జాతి కలుపు మొక్కలు అధికంగా ఉండడం వలన ఈ తెగులు ఉధృతికి దోహదపడతాయి. మెడవిరుపు తెగులు నివారణ చర్యలు గమనించినట్లయితే ట్రైసైక్లాజోల్ మరియు మ్యాంకోసెప్ అనే మిశ్రమ మందును 2.5 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగా మైసిన్ అనే మందును 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలుపుకొని తెగులు ఉధృతిని గమనించి నెలకొన్న వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుండి 15 రోజులు వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకొని ఈ తెగులును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ట్రైఫ్లాక్సీ స్ట్రాబిన్ 25% మరియు ఫ్లూకోనజోల్ 50% ఉన్న మిశ్రమ మందును 80 గ్రాములు లేదా పికాక్సీ స్ట్రాబిన్ 6.78% మరియు ట్రైసైక్లాజోల్ 20.33% మిశ్రమ మందును 400 మిల్లీలీటర్లు లేదా అజాక్సీ స్ట్రాబిన్ 16.7% మరియు ట్రైసైక్లాజోల్ 33.3% మిశ్రమ మందును 200 మిల్లీలీటర్లు లేదా అజాక్సీ స్ట్రాబిన్ 18.2% మరియు డైఫెన్ కొనజోల్ 11.4% మిశ్రమ మందును 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని ఎకరా పొలంపై పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ధన్యవాదములు.